నేరేడు ఒక పెద్ద వృక్షం దీనిని పండ్ల కోసం పెంచుతారు నేరేడు శాస్త్రీయ నామం ఫైవ్ జీజియం క్యుమ్ని ఇది మిర్టీసీ కుటుంబానికి చెందినది భారతదేశం పాకిస్తాన్ ఇండోనేషియాలలో ప్రధానంగా పెరుగుతుంది అంతేకాకుండా ఫిలిప్పీన్స్ మ్యాన్మార్ ఆఫ్ఘనిస్తాన్లలో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది భారతదేశానికి పోర్చుగీసు వారు వచ్చినప్పుడు వారు ఈ విత్తనాన్ని బ్రెజిల్కు తీసుకుని వెళ్ళారు అక్కడి పక్షులు కొన్ని దీనిని ఇష్టంగా తినడంతో అక్కడ చాలా వేగంగా వ్యాపించిపోయింది ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది దాదాపు ముప్పై మీటర్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంది నేరేడు చెట్లు వంద ఏళ్లకు పైగా జీవించగలవు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు అలాంటి పండ్లను నేరేడు ఒకటి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే పండు పోషకాలు గని అనారోగ్యాల నివారణ నేరేడు శక్తిని అందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం బ్లాక్ జామున్నే బ్లాక్ ప్లమ్గా పిలుస్తారు ఈ బ్లాక్ ప్లమ్ పాపులర్గా ట్రెడిషనల్ ఫ్రూట్ గర్భిణీ స్త్రీలు డయేరియా మరియు స్టమక్ అల్సర్స్ నివారణకు ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ గర్భిణీలు వీటిని మితంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు అల్సర్ మలబద్ధకం వంటి సమస్యలు నివారించుకోవచ్చు బ్లాక్ జామున్లో గ్లిజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది గర్భిణీలలో బ్లడ్ షుగర్ లెవెల్స్ను రెగ్యులేట్ చేయడానికి గ్రేట్గా సహాయపడుతుంది నేరేడు పనులలో యాంటీబయాటిక్ లక్షణాలు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ను ముప్పై శాతం వరకు తగ్గిస్తుంది గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటీస్ను నివారించుకోవడానికి ఈ నేరేడు పండ్లను తీసుకోవచ్చు నేరేడు పండ్లలో క్యాన్సర్కు సంబంధించిన కీమోప్రొటెక్టివ్ మరియు రేడియో ప్రొటెక్టివ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి గర్భిణీలు వీటిని తినడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్కు కారణమయ్యే ప్రీరాడికల్స్తో పోరాడుతుంది బ్లాక్ బ్లమ్ తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ను తగ్గించుకోవచ్చు నేరేడు పండ్లు మాత్రమే కాదు ఆకులు బెరడు విత్తనాలు హానికరమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను నివారించడంలో గా సహాయపడుతుంది బ్లాక్ ప్లమ్ ప్లాంట్లో ఆక్సాలిక్ యాసిడ్ మాలిక్ యాసిడ్ టానిన్స్ ట్యానిన్స్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి ఇవి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మలేరియల్ మరియు గ్యాస్ట్రోప్రొటెక్టివ్ ప్రయోజనాలను అందిస్తాయి వీటి వల్ల గర్భిణీ స్త్రీలు వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ను దూరం చేసుకోవచ్చు నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వివిధ రకాల ఓరల్ హెల్త్ సమస్యలను నివారించుకోవడంలో గ్రేట్గా సహాయపడుతుంది దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నేరేడు పండ్లలో ఉండే విటమిన్ సి హిమోగ్లోబిన్ కౌంట్ పెంచుతుంది కాబట్టి గర్భిణీలు నేరేడు పండ్లలో మితంగా తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో వచ్చే అనీమియాను తగ్గించుకోవచ్చు విటమిన్ బి మరియు విటమిన్ సి వంటి విటమిన్లు మెగ్నీషియం పొటాషియం కాల్షియం వంటి ఖనిజాలతో నేరేడు పళ్ళు సముద్రగా ఉంటాయి ఇవి ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు గ్లూకోజ్ ఫ్రక్టోస్ మరియు కొంత మొత్తంలో ఫైబర్లతో నిండి ఉంటాయి నేరేడు పళ్ళు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉ నేరేడు విత్తన సారం రేడియో ప్రొటెక్టివ్ చర్యలు కలిగి ఉంటుంది ఇది వారసత్వంగా వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే నేరేడు పండ్లు నేరేడు పళ్ళ గుజ్జు మైక్రోబియల్ చర్యలు కలిగి ఉంటుంది చర్మ ఇన్ఫెక్షన్లు కలిగించే వివిధ బ్యాక్టీరియా మరియు ఫంగస్లపై వ్యతిరేక చర్యలు నేరేడు పళ్ళు చూపిస్తాయి నేడు పళ్ళల్లో మంచి విత్తనం ఆంతోసైనిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది కడుపులో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ యొక్క రియాక్టివ్ చర్యలను అణిచివేస్తుంది అతిసారం అడ్జీర్ణం ఉబ్బరం మొదలైనటువంటి జీర్ణాశయ సమస్యలను తగ్గించుకోవడంలో సహాయపడుతుంది నేరేడు పళ్ళలో అనేక విటమిన్లు మరియు పోషకాలు ఉంటాయి ఇవి చర్మానికి కాంతిని అందిస్తాయి వీటిలో ఉండే ఐరన్ రక్తాన్ని శుద్ధి చేసి మొటిమల సమస్యలను తగ్గిస్తుంది కాలేయంలో బయల్ జ్యూస్ ఉత్పత్తి తగ్గిపోతే కొలెస్ట్రాసిస్ అనే సమస్య వస్తుంది ఈ పరిస్థితి కడుపు నొప్పి చర్మం కళ్ళు పసుపు రంగులోకి మారిపోవడం వల్ల పసుపు రంగులోకి మారిపోవడం వంటి లక్షణాలను కలిగిస్తుంది నేరేడు పళ్ళలో ఉండే ఆంతోసైనిన్ ఈ లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తుందని అధ్యయనాలు తెలిపాయి గుండె ఆరోగ్యానికి కాపాడడంలో ముఖ్య పాత్ర వహించే ఒక ఖనిజం పొటాషియం నేరేడు పళ్ళలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది ఇది రక్తపోటును నిర్వహిస్తుంది తద్వారా గుండె రుగ్మతలు ప్రమాదాన్ని తగ్గిస్తుంది నేరేడు పళ్ళలో ఉండే వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్యలను కలిగి ఉంటాయని పలు అధ్యయనాలు తెలిపాయి ఈ లక్షణాలు ఆర్థిరైటిస్ చికిత్సకు ఉపయోగపడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్